ప్రశాంతంగా ఉన్న బెజవాడలో మరోసారి కాల్ మనీ వేధింపులు కలకలం రేపుతున్నాయి. కాల్ మనీ కేసులపై ఉక్కుపాదం మోపామని పోలీసులు చెబుతున్నా అక్కడక్కడ ఇంకా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కాల్ మనీ వ్యాపారి వేధిస్తున్నాడంటూ నగర సిపికి ఫిర్యాదు చేశాడు. విజయవాడ మారుతి నగర్ కు చెందిన సురేష్ లెనిన్ సెంటర్ లో బట్టల షాపు నిర్వహిస్తున్నాడు. సురేష్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు. 1981లో వస్త్ర దుకాణాల కోసం ప్రభుత్వం స్థలం కేటాయించింది. వ్యాపారులంతా కలిసి 1997లో అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ అసోసియేషన్ అధ్యక్షుడు మూసునూరి సుబ్బారావు వడ్డీ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. సురేష్ 2016లో సుబ్బారావు నుంచి 5 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సురేష్ 15,78,000 రూపాయలను చెల్లించాడు. ఇంకా 14,90,000 రూపాయలు చెల్లించాలని సుబ్బారావు ఒత్తిడి చేస్తున్నాడు అని బాధితుడు వాపోతున్నాడు. ఇప్పటికే 16 లక్షలు చెల్లించాలని ఇక తాను కట్టే స్థితిలో లేనని బాధితుడు సురేష్ చెబుతున్నాడు. నాకు కరోనా వచ్చిన కాడి నుంచి ఆరోగ్యం క్షీణించింది సార్. చెప్పాలంటే అప్పటి నుంచి కూడా గుండెదడ ఆయాసం ఇలాగ రాత్రిపూట. కాబట్టి దయచేసి అందుకనే నేను ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నా బాధ చెప్పుకునే గోడు ఎవరు వింటే వెనకపోయేసరికి ఇంకా నేను పోలీస్ కమిషనర్ వారిని నేను ఆశ్రయించాల్సి వచ్చింది సార్. మరో 15 లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు. అధిక వడ్డీతో వేధిస్తున్నాడని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశాడు.